రైతులకి చేయాల్సిందంతా చేస్తున్నావు అంటున్నాడు వ్యవసాయ మినిస్టర్ పోచారం శ్రీనివాస రెడ్డి. విమర్శిస్తున్న వాళ్ళకి చేతనైతే చేసి పెట్టండి అని పనులు అప్పచాపడానికి వచ్చాడు. ఎంత సీనియర్వి నువ్వు వండి కూడా ఇవన్నీ ఏందన్నా? ఎందుకండి కుళ్ళు రాజకీయాలు? ఏమన్నా తాజా కూరగాయల ఫ్రెష్గా ఉండటానికి మీ హయాములు మీ పరిపాలనలో ఆత్మహత్య జరగలేదా? పెద్దానికి ఆళ్లతో పోల్చుకుంటే మన గొప్ప ఏముందన్నా? ఆత్మహత్యలు బాధాకరమే. ఆత్మహత్యలను నివారించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అపోయేసిన వాళ్ళ లేఖకి నీ లేఖకి చాలా తేడా ఉంది. దాని ఎక్కడ కూడా మేము కాదంటలేము. నిజాలను మేము దాచిపెడతలేము. అన్ని వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళ కాడ లెక్కలు ఉన్నాయంట, ఓసారి సరి చూసుకో. ఇంక ఎంక్వైరీలు ఇంకా ఉన్నాయి. ది ప్రాసెస్ గోయింగ్ ఆన్, నాట్ ఫైనల్. నువ్వు లెక్క తేల్చేలోపు ఆడ రచ్చయ్యేటట్టు ఉంది. మీ గల్లీలో పనిచేయడ ఒరే, గల్లీల్లో లొల్లొద్దా, మెయిన్ రోడ్డు మీదకి రమ్మనే. గల్లీలో చేయాల్సింది గల్లీ చేస్తారు దొల్లి. ఎవరు మాట్లాడొద్దంటే ఎట్ట? మనమేం చేయాలో చూడాలా. శాసనసభ తీర్మానాన్ని, మీ యొక్క ఇన్సూరెన్స్ పాలసీ లోపాలను సవరించమని కేంద్రానికి ఉత్తరం రాశాం. ఉత్తరాలతో పనులు ఏడవుతాయి? అక్కడ చెప్పేయండి. నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నట్లే డ్యూటీ చేస్తున్నట్టు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీ యొక్క మిత్రపక్షం ఉంది కదా అక్కడ. బాగుంది సంబడం, మీ పనులు వాళ్ళు ఎందుకు చేస్తారనుకుంటున్నావు? మీ మంత్రి గారు అందులో పాత్ర ఉన్నారు కదా, మీరందరూ భాగస్వాములు కదా, ఈ పని చేయించండి. పార్ట్నర్లకి మొహమాటాలు ఉంటాయి, మీరైతే దబాయిచ్చి అడగచ్చు. ఈ రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి? అప్పులు పెరిగిపోయి, పంట నష్టపోయి. ఈ పంట నష్టపోతే మేమున్నామని ధైర్యం ఇయ్యండి. నిప్పాసు గల పరిహారం కూడా వాళ్ళనే ఇమ్మని చెప్పేయి. పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించండి. అజయ్యారు అధికారంలో మీరుండి అపోజిషన్ వాళ్ళని చేయమండవేందో. ఇంకోటి చేయండి, మినిమం సపోర్ట్ ప్రైస్. అవర్ స్టేట్ గవర్నమెంట్ హాస్ రికమెండెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 13/1/2015. దిస్ ఇస్ ది లెటర్ రిటన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఛార్జీలు అన్నా మీరు పెట్టుకుంటారా? ఎవరి ఖర్చులు ఆళ్ళయ్యానా? పెట్టుబడుల దగ్గర ధర లేదు, పెంచమని. మీరు కాగితం పంపించి కూర్చుంటే వాళ్ళెళ్ళి పోరాటాలు చేయాలా? ఈ రెండు జయించండి, పుణ్యం ఉంటది. పనులన్నీ టీడీపీ వాళ్ళకేనా? ఏరే వాళ్ళకి ఏమి ఇవ్వా? రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ చెప్పుకోవాలి అమ్మాకి రెండు జయించమని. టీడీపీ వాళ్ళు అంటే పార్ట్నర్లు, కాంగ్రెస్ వాళ్ళ వల్ల అవుద్దా అంటావా? ఎందుకంటే 15 మీరు చేయలేకపోయారు కానీ ఇప్పుడు జయించండి, బీజేపీ గవర్నమెంట్ ఉందేమో. వాకే, నువ్వు చెప్పావని ఆ రెండు పనులు జయించుకొచ్చారే అనుకో. ఈ రెండు చేయండి, అయిపోయి ఇంకేం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఒరే, ఈ రెండుతో అయిపోయేదానికి ఇన్ని స్కీములు, ఎంత తడావుడెందుకో? ఈ రెండు అమలైన తెల్లారి నుంచి నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆత్మహత్యలు జరిగాయి. మంది కాదని వాళ్ళని ఢిల్లీ దాకా దేకమంటే ఎట్టా పట్టేలా? రాష్ట్ర ప్రభుత్వం చేతులున్నాయని చేస్తున్నాం. విషయం తెలవక మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. సకాల విత్తనాలు ఇచ్చాం, ఎరువులు సిద్ధం పెట్టుకున్నాం, కరెంట్ ఇస్తున్నాం, కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం, రాయితీలు ఇస్తున్నాం. ఇజిలేద్దాం అంటే ఏళ్ళు లేయడంలే, ఇవన్నీ ఇదివరకు అందరూ చేసినయే. మీ అమాయంలో ఒక్క యూరియా బస్తకి లాటి చార్జ్ లేనియండి. ఎవరూ చేయని చేసి చూపిస్తేనే మీ పేరు నిలబడుద్దని మర్చిపోబాక. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన్ రైతు, అగ్రికల్చర్ మంత్రి స్వయాన్ రైతు. కాకపోతే మీకు అప్పులతో పనిలే, అప్పులలో చడగబడలే. రైతు కష్టమేం తెలుసు, రైతు బాధేం తెలుసు. ఏరే ప్రోగ్రాం లాపి ముందు రైతుల సంగతి చూడమంటున్నారు అపోజిషన్ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చుట్టించుకునే కర్మ మాకు కొట్టదు, మాకు అవసరం లేదు. ఒరే,
వాళ్ళు చెప్పినా ఎనరగానే మీ పనులు వాళ్ళు చేసి పెట్టాలా? తెలుగుదేశం పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ వీపు మీ గర్వర్తలేదు. ఎవరి ఈపు ఎవరికి కనిపించదు, వెనకాలోడు చూసి చెప్పడమే. మీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది ఇప్పటి నుంచే. భూకంపం వస్తే అందరి కాళ్ళ కింద కదులొద్ది. ఎక్కడ ఆగమైపోతామో. ఇంటికి నల్ల ఇస్తే, కరెంటు కొరత లేకుండా ఇస్తే, కోటి ఎకరాలు నీళ్ళిస్తే, రోడ్లను బాగైతే, మిషన్ కాకతీయ పనులైతే, అవన్నీ అయితే కదులొద్దా అంటావా? చాలా టైం ఉంది,